అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు పూర్తిగా ఈ గెలుపుని అంటే వైఎస్ఆర్సిపి దక్కించుకున్న స్థానాలకు సంబంధించి ఆయన ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు అర్ధరాత్రి కరెంట్లు తీసేసి బ్యాలెట్ బాక్సులు మార్చేసారనో కార్లలో కోట్లు కోట్లు తరలి వెళ్ళి అది ఇది కూడా పట్టి ఎన్నికల సంఘం కూడా పట్టించుకోలేదు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు రెండు రోజులుగా అంటే అది ఓటమిని తీసుకోలేక జీర్ణించుకోలేక చేస్తున్న వ్యాఖ్యల లేదంటే ఒక సాకుగా చూపించి వైసీపీని బ్లేమ్ చేసే వ్యాఖ్యల ఎలా చూడాలి అది ఏ రాజకీయ ఇప్పుడు టూ థౌసండ్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈవీఎంస్ మీద పడ్డారు కొన్ని రోజులు ఇప్పుడు మరి బీజేపీ ఇప్పుడు బ్యాలెట్స్ సో వాళ్ళు ఏంటంటే ఎక్స్క్యూజ్ వెతుకుతా ఉంటారు ఓటమిని చెప్పుకోలేక మొహం చెల్లక ఓటర్లకి మొహం చూపించుకోలేక లేకపోతే ఓటర్లో వాళ్ళ మనోధైర్యాన్ని దిగజార్చకుండా మెయింటైన్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి నాట్ ఓన్లీ మొహం చెల్లకపోవడమే కాదు ఇంకా వాళ్ళు కొలాబ్స్ అయిపోకుండా మనోధైర్యం కోల్పోయి అయిపోయింది ఇంకా తెలుగుదేశం పని అనేది కోల్పోకుండా వాళ్ళకి మనోనిబరం పెంచాల్సిన బాధ్యత కూడా అధ్యక్షుడి మీద ఉంటది కాబట్టి ఆ సో మనకంటే అది అవగా అర్థం అవుతుంది కానీ కొంతమంది అర్థం కాదు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కుంటి సాగులు వెతుకుతూ ఉంటారు కుంటి సాగులు చెప్పగానే వాళ్ళు సంతృప్తి పడతారు సంతృప్తి పడి ఓహో ఇదిగా మా వాడైతే గెలిచేవాడే ఇది కారణం కాబట్టి ఓడిపోయారని వాళ్ళు కొద్దిగా సమాధాన అన్నమాట కుంగిపోకుండా సో అందుకు కూడా చెప్తూ ఉంటారు